డీప్. అంతేకాదు కైలాసం కాక నాకు ఇష్టమైన మూడు చోట్లు ఉన్నాయని చెప్తున్నాడు. శ్రద్ధగా వినవలసిన అంశం ఇక్కడ. ఆ మూడు ఏమిటంటే, కైలాసం సాధారణంగానే ఉన్నప్పటికీ నాకు ఇష్టమైన మూడు చోట్లున్నాయి. ఒకటి గౌరీ హృదయం. పార్వతీదేవి యందు నేను ఎప్పుడు ఆనందంగా ఉంటాను, అంటే పార్వతీదేవి హృదయంలో ఉంటాను అని చెప్పాను, గౌరీ హృదయం. రెండవది కాశ్యాం, కాశీ యందు ఉంటాను స్వామివారు చెప్పినది. మూడవది శాంభవ చిత్తేపి, శివభక్తుల హృదయంలో ఉంటాను. ఈ మూడు చోట్లు నేను ఎప్పుడు ఉండేవి, నాకు ఇష్టమైన చోట్లు సుమా అంటూ కైలాసం కంటే అని నేను అన్నగాని కైలాసం ఎంత ఇవంతే, ఈ మూడింటి ఎందు ఉంటారు. చూసారా, కైలాసం దొరకలేదు అనుకుంటున్నాం కానీ మరొకటి మనకు దొరుకుతుంది, ఏది? కాశీ. కాశీ కాకపోయినా శివభక్తుని చిత్తం కనుక మన చిత్తం శివావాసం చేసుకోవాలంటే మన భక్తులు విపత అయిపోయింది ఇక్కడ. అంటే భక్తుల చిత్తమే భగవంతుని మందిరం అనేటువంటి రమ్యమైన భావం మనకి ఇక్కడ కనబడుతుంది. పైగా ఈ మూడింటిలో మళ్ళీ నాకు ఉత్తమం ఎదుగుతుంది సుమా, అదేంటి, త్రిష్వపి అత్యుత్తమం మన్యే కేవలం శాంభవం మనహ. శాంభవుడి యొక్క మనసు, శాంభవుడు అంటే మనం చెప్పుకున్నాం శివయోగి శివభక్తుడు, ఆ శివభక్తుడి మనస్సు మళ్ళీ ఈ మూడింటిలో నాకు ఇష్టం.